హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను మీరు ఎప్పుడు చేసుకునే సేమియాలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ని క్యారమ్లెస్ చేసుకొని సేమియా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపించిపోతున్నాను చూసేయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నేను టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియాని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు జీడిపప్పు సేమియా రెండు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మిల్క్ వేసుకోవాలి ఇందులో నేను హాఫ్ లీటర్ వేసుకుంటున్నాను మిల్క్ మీకు ఇంకొంచెం పలచగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు మిల్క్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవచ్చు కొంచెం పలుచగా కావాలంటే మిల్క్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు సేమియా కూడా ఈ మిల్క్లోనే మెత్తగా ఉడికిపోవాలి మరి ముద్దలా కాకుండా కొంచెం మనకి చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది సేమియా ఉడికిందో లేదో అనేది అలా చూసుకుని సేమియాని ఉడికించుకోవాలి సేమియా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇందులో షుగర్ని క్యారమ్లెస్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి షుగర్ క్యారమ్లైజ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది మనకి పాయసం అనేది చేదొచ్చేస్తుంది దీనికి కొంచెం పేషెన్సీ అవసరం మిగతా ప్రాసెస్ అంతా ఈజీ కొంచెం క్యారమ్లెస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు అలా కలుపుతూ ఉంటే షుగర్ మెల్ట్ అయిపోయి కొంచెం వాటర్లా తయారవుతుంది షుగర్ అనేది కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు చూడండి కొంచెం లూజ్గా వచ్చింది కదా ఇంకొంచెం వాటర్లా రావాలి ఇంకొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వాలి అప్పటి వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి సేమియా అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి సేమియా అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ఇలా కొంచెం కొంచెం ఇలా కలుపుతూ ఉంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది షుగర్ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది ఇంకొంచెం కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి మనం క్యారమ్లెస్ అంత బాగా చేసుకుంటే మనకి సేమియా అనేది అంత టేస్ట్గా ఉంటుంది క్యారమ్లైజ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చేసేస్తే అది చేదొచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకొని వేసు చూ చేసుకోవాలి ఇప్పుడు మనకి క్యారమ్లెస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమియాలోకి కొంచెం కొంచెంగా ఈ క్యారమ్లెస్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి వేసేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇది క్యారమ్లైజ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి క్యారమ్లైస్ అనేది చాలా వేడిగా ఉంటుంది కదా వేసుకునేటప్పుడు కొంచెం తుల్లి తుల్లిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అందులో మనం హాఫ్ కప్ క్యారమ్లెస్ చేసుకోవాలి ఇంకో హాఫ్ కప్ ఇలా యాడ్ చేసుకోవాలి షుగర్ కొంచెం కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఆల్రెడీ సేమియా ఉడికిపోయే ఉంది కదా ఇంకొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది మనకి సేమియా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకునే షుగర్ని యాడ్ చేసి వేసుకునే కన్నా ఇలా క్యారమ్లైజ్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేయండి